हाय फ्रेंड्स वेलकम टू माय चैनल शाइन विद स्नेहा तेलुगु वीडियो लो मनम हेल्दी केक रेसिपी चूडबोतुन्नाम इदी मनम मैदा कानी शुगर कानी यूज चेयकुंडा गोधुम पिंडी मरियु बेल्लम नी यूज चेसी ओक हेल्दी केक तैयार चेयबोतुन्नाम अलागे दीन प्रासेस कूडा चाला ईजीगा उंटुंदी अंड केक कूडा चाला टेस्टीगा उंटुंदी इप्पुडु दीन प्रासेस चूद्दाम इला बेल्लानी तीसुकोनी దాన్ని చిన్నగా తురుముకోవాలి ఇలా తురిమిన బెల్లం ఒక ముప్పావ్ కప్ తీసుకోవాలి దాన్ని ఒక బౌల్ లో వేసుకొని అందులోకి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని దాన్ని కాసేపు నాననిచ్చి కలుపుకోవాలి పూర్తిగా కరిగేలాగా ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బెల్లం సిరప్ ని అందులోకి వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక కేక్ మౌల్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని దాన్ని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ గోధుమ పిండి తీసుకొని దాన్ని డస్టింగ్ చేసుకోవాలి ఇలా డస్టింగ్ చేసుకొని ఎక్సెస్ పిండిని తీసేసి ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్ ని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందాం మనం ముందుగా వడకట్టుకున్న బెల్లం సిరప్ లో ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం ఎగ్స్ యూస్ చేయట్లేదు హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఇందులో లేదంటే మనం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం 1 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాం ముందుగా 1 కప్ గోధుమ పిండి వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మరొక 1/2 కప్ గోధుమ పిండిని మనం యాడ్ చేసుకోవాలి 1/2 కప్ బెల్లంకి 1 1/2 కప్ గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి అలాగే 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా మళ్ళీ జల్లించుకోవాలి ఇలా గోధుమ పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక విస్కర్ తో గాని లేదా ఒక స్పూన్ తో గాని ఇలా ఒకే డైరెక్షన్ లో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా తయారవుతుంది మనం దీని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి ఈ పాలని ఒకేసారి ఎక్కువగా వేయకూడదు ఇలా కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మనం ఈ కేక్ బ్యాటర్ ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈ కేక్ ని మరింత హెల్తీగా చేయడానికి 1/2 కప్ వరకు గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఖర్జూర పళ్ళని తీసుకుంటున్నాను ఇలా ఈ డేట్స్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసి ఒక లోతుగా ఉన్న pan పెట్టుకొని అందులోకి salt వేసుకొని స్టాండ్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు ప్రీ హీట్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్ లో ఈ కేక్ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి
ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కింద ట్యాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసిన కుక్కర్లో దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని 30 to 40 minutes బేక్ చేసినట్లయితే కేక్ రెడీ అయిపోతుంది. చూడండి, 40 minutes తర్వాత ఇలా కేక్ కుక్ అయిపోయింది. దీన్ని మనం చెక్ చేసుకోవడానికి ఒక చాక్ తీసుకొని మధ్యలో ఇలా గుచ్చి తీసినట్లయితే చాక్ నీట్గా వచ్చేసింది. చూడండి, ఇలా అయితే కుక్ అయిపోయినట్టు పూర్తిగా. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా బయటకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక చాక్తో ఇలా అంచులు లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని బోర్లించి ఇలా రివర్స్ చేసి ట్యాప్ చేసినట్టయితే కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చింది, అలాగే చాలా స్పాంజీగా కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.